వెల్కమ్ టు డిటి న్యూస్. ప్రమాదకరంగా మారుతున్న టెలిఫోన్ స్తంభాలు తుప్పు పట్టి శిథిల పరిస్థితుల్లో ఉన్న పట్టించుకోని అధికారులు. ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం తప్పదు అంటున్న స్థానికులు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట ప్రెసిడెంట్ వీధి స్థానిక జయలక్ష్మి సినిమా హాల్ దగ్గర గల బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్ స్తంభాలకు కేబుల్ వైర్లు ఎక్కువ అవడం వల్ల భారం పెరిగి మరియు అటువైపు వెళ్తున్న వాహనాలకు తగులుకుపోవడం వల్ల అవి విరిగి పక్కన గల విద్యుత్ తీగలపై పడి ప్రమాదం జరిగే అవకాశం ఉందని, తద్వారా సమీపంలో ఆడుకునే పిల్లలకు మరియు అటువైపు వెళ్ళు ప్రయాణికులకు ప్రాణహాని ఉందని సత్వరమే సంబంధిత అధికారులు ప్రభుత్వ అధికారులు స్పందించి శిథిలావస్థలో ఉన్న స్తంభాలను తొలగించాలని లేక కొత్త స్తంభాలను ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. జస్ట్ ఇది దీని మీద బేసే ఉందంటే కరెంట్ వైర్ మీద సార్. నమస్తే అండి, నా పేరు బత్తుల భరత్. నాది సామర్లకోట ప్రెసిడెంట్ గారి వీధి. ఇక్కడ మా వీధిలోని ఈ టెలిఫోన్ ఎక్స్చేంజ్ స్తంభం ఏదైతే ఉందో ఇది తుప్పు పట్టేసి చాలా రోజుల నుంచి, అంటే నెలలు కూడా కాదు కొన్ని సంవత్సరాల నుంచి ఇలా వదిలేసారు. గతంలో ఒక గాలివానకి పడిపోతుంది అనుకున్నాము, కానీ ఆ పైన ఏమైతే వైర్లు ఏమైతే ఉన్నాయో కరెంటు వైర్లు లేదా కేబుల్ వైర్ల వల్ల ఈ స్తంభం నిలబడుతుంది, కానీ ఎప్పుడు పడిపోతుందో కూడా తెలియదు. ఒకవేళ ప్రమాదవశాత్తు ఈ స్తంభం కానీ పడిపోతే ఈ 11 KV వైర్ల మీద పడుతుందండి. ఈ 11 KV వైర్ల మీద పడితే అసలు ఎంత ప్రమాదం జరుగుతుంది అన్నది టెలిఫోన్ డిపార్ట్మెంట్ కానీ అర్థమవుతుందో అర్థం కావట్లేదా? ఆల్రెడీ గతంలో కూడా మేము నోట్ ఇచ్చాము ఒకసారి, ఎవరిని ఇలాగ మాకు ఇలా జరుగుతుందండి అని చెప్పేసి చెప్తే ఏ ఒక్క అధికారి కూడా దీనిపైన యాక్షన్ తీసుకోలేదు. అదేవిధంగా ఎవరికి కూడా నిమ్మకి నీవెత్తినట్టే ఉంటున్నారు తప్ప, కానీ ఎన్ని వైర్లు ఎలా కంపెనీగా తిరుగుతున్నాయి, ఇదే వేలో వెళ్తారు, ట్రాక్టర్లు వెళ్తున్నారు, ఇసుక లారీలు వెళ్తున్నారు, అన్ని వెళ్తున్నారు. ఇది ఇంత సందు, దీని ఈ వీధిలోనే స్కూల్ పిల్లలు ఇక్కడ నుంచే అన్నీ తిరుగుతాయి, కానీ ఎటువంటి స్పందన లేకుండా ఈ స్తంభాన్ని వదిలేస్తున్నారంటే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అది డిపార్ట్మెంట్ అసలు చర్యలు తీసుకుంటుందా తీసుకోవట్లేదా? పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోకపోతే చెప్పండి, మేము కూర్చుని మేము ధర్నా చేస్తాం. మాకు ఈ స్తంభం వల్ల ఎంత ప్రమాదంగా ఉందండి, చుట్టుపక్కల అందరూ పిల్లలేనండి, ఏ పిల్లల మీద పడిపోతే ఏంటి పరిస్థితి? అసలు వాళ్ళు ఇప్పుడు స్తంభాన్ని రిమూవ్ చేసేసుకోండి లేదా కొత్త స్తంభాన్ని వేసుకోమనండి, అంతే తప్ప కానీ అలా వదిలేసి ఎన్ని వైర్లు ఉన్నాయి చూడండి ఒకసారి, కుట్ట కింద ఉన్నాయండి పైన వైర్లు, ఓన్లీ ఆ వైర్లు పట్టుకుని ఆలబడుతుంది తప్ప కానీ ఇక్కడ దీని వేరే ఇంకో విధంగా ఏమి రావట్లేదు. ఈ స్తంభం ఎంత దారుణంగా ఉంది ఇవాళ రోజు బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్, దీనికి బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంటా కేబుల్ డిపార్ట్మెంటా ఏదన్నది కూడా తెలియదన్నట్టుంది. ఏలబడి అన్ని పోనీ కేబుల్ వైర్ల మీద సపోర్ట్తో ఏలబడుతుంది స్తంభం, అయితే కనుక బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్ స్తంభం ఇది. ఈ బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్ స్తంభం యాక్షన్ తీసుకుంటారో తీసుకోరో మీ ప్రెస్ ద్వారా కోరుకుంటున్నాం. దయచేసి ప్రజలు భయాందోళనలో గురయ్యి ఉన్నారు, ఏ గాలివానన్నా రావచ్చు, ఏ పెద్ద వాహనాలన్నా రావచ్చు, పడిపోతే సమాధానం ఎవరు చెప్తారు చెప్పండి? వస్తారు చూస్తారు, అయ్యో జరిగిందా, 10,000 ఇస్తాం, 1,50,000, 1,000 అంటారు, లేకపోతే చచ్చిపోతాం 50,000 ఇస్తాం అంటారు, అంతే తప్ప కానీ దీని ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం ఏ ఒక్కరికి కూడా లేదు సార్. దయచేసి ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేసి ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ముందు అధికారులకి లెటర్ పెట్టడం కానీ అధికారులకు తెలియజేయండి. ముందు ఆల్రెడీ ఒక ప్రెస్ విలేకరి గారికి ఫోటో తీశారు, ఆయన సుబ్రహ్మణ్యం గారు ఆయన తీశారు, ఆయన పంపించారు, ఫోటో కూడా పెట్టారు, పేపర్లో కూడా వేశారు. అది వేసిన తర్వాత దానిపైన కూడా ఎటువంటి స్పందన కూడా రాలేదు. అది రాకపోతే పోయింది, ఫోన్లే చేస్తారు కదా అనుకున్నాం, అది చెయ్యకుండా పోయింది, చేయలేదు పోనీ. ఇప్పుడు ఇంకా దౌర్భాగ్య స్థితికి వచ్చేసిందండి ఇది. ఇప్పుడు రేపు పొద్దున పడిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరు? అంటే మీరు ఈ యొక్క సంబంధిత అధికారులు అంటే బిఎస్ఎన్ఎల్ అధికారులు మీరు ఏమైనా సంప్రదించారా? బిఎస్ఎన్ఎల్ అధికారిని సంప్రదించడానికి మేము వెళ్ళేటప్పుడు ఏమన్నారంటే విలేకరి గారు లెటర్ పంపిస్తాము, మీరు ఒకవేళ అప్పుడు కూడా మీకు వాళ్ళ రియాక్ట్ అవ్వకపోతే ఆల్రెడీ బిఎస్ఎన్ఎల్కి సంబంధించి అధికారులకి ఇద్దరు ముగ్గురికి చెప్పామండి, లైన్ మ్యాన్స్ కదా ఇది, మేము వస్తాము చూస్తాము చేస్తాము అన్నారు తప్ప కానీ ఎవరు కూడా దీనిపైన యాక్షన్ తీసుకోలేదు. సో ఇది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అండి, దేనికోసం కాదు,
ఇప్పుడు ప్రాణాలకు సంబంధించిన విషయం ఇది. ఏ కాలో చెయ్యి ఇరిగిపోతే పక్కన పెట్టండి. ఈ 11 కేవీ వైర్వే పడితే ఏంటి పరిస్థితి చెప్పండి ఒకసారి. ఏ ఒక్కరు కూడా స్పందించట్లేదండి. అధికారం కోసం ఇంత మాట్లాడట్లేదండి. ఇప్పుడు అధికారులు ఏం పని చేస్తున్నారు? ఇప్పుడు ఆ సమస్య ఉందంటే దానికి 100 రెట్టిపే చేస్తామని చెప్తున్నారు ప్రతిదానికి. ఇప్పుడు మేము ఇప్పుడన్నా సరే ఇంతమందికి మేము ఉండి ఎందుకు చెప్తున్నా? మా సమస్య అర్థం చేసుకుంటారనే కదా. మీరు ఈ సమస్యని పైదాకా తీసుకెళ్లి మీరు ఈ సమస్యకు పరిష్కారం చేస్తారని భావిస్తూనే మిమ్మల్ని విన్నవించుకుంటూ మీకు తెలుపుతున్న ఇది ఒక వినతి పత్రం. ఈ వినతి పత్రాన్ని